గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అంతా ఇద్దరు మహిళలు గాయపడ్డారు. అంబేద్కర్ సర్కిల్ దగ్గరేమో ఇద్దరు మహిళలు స్పృహ కోల్పోయారు. అసలు విచక్షణంగా అసలు ఎటువంటి వైశాచిక ప్రభుత్వం అంటే అసలు మహిళలు అది కూడా చూడకుండా పిల్లవాళ్ళ మీద దౌర్జన్యం చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. మేము పార్టీలన్నీ కూడా ఖండిస్తున్నాము. ఇటువంటి ఒక నియంత్రిత ధోరణికి త్వరలో తుది ముట్టించాలి. ప్రభుత్వాన్ని అంత మొదర్చాలని ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఆల్రెడీ రేపు ఎన్నికలు ఏంటో చూపిస్తాము. అని ప్రతి వాళ్ళు ఆ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. నిశ్శబ్దంగా ఉన్నా ఒక సునామీ వచ్చే ముందు ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా అలా ఉంది. ఎందుకంటే ఎవరన్నా వాళ్ళ ప్రభుత్వ విధానాలకు ఏదైనా వేలైతే చూపించినా, లేకపోతే అడిగినా, ప్రశ్నించినా, నిరసన తెలియజేసినా, వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళని భయాందోళనలకు గురి చేయడం, ఇది పరిపాటి అయిపోయింది ప్రభుత్వానికి. ఎవరు భయపడాల్సిన పని లేదు. మేము అందరం కూడా మీతో ఉన్నాం. తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. నేను తెలుసు. రేపు ప్రభుత్వం వచ్చాక తప్పకుండా ఆడవాళ్ళు కూడా చూడకుండా పోయి ఎంత గౌరవం ఇచ్చారు ఎంత గౌరవం ఇచ్చారు. కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు మనం. నా తెలుగు వాళ్ళు ఉంటా మనం చూసాం ఒక రాష్ట్రంలో ఎలాంటి బుద్ధి చెప్పారు ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వానికి తిరిగి అదే పునరాభివృద్ధి కాబోతుంది. మన రాష్ట్రంలో అదే జరిగి తీరుతుంది. నేను ఎప్పుడు మీకు అనుగుణంగా ఉంటానా? ఏమున్నా లక్ష్మి గారు మా వాళ్ళంతా ఉన్నారు, కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఏమున్నా కూడా మీ అవసరాలు ఏమున్నా కూడా తెలియజేయండి. తప్పకుండా మీ అవసరాలు తీసుకోవాలి. మీ కోరికలు ప్రభుత్వం వచ్చాక తప్పకుండా.